ప్రపంచ మహాశ్రాన క్రిస్టోఫర్ కొలంబస్. సో నా పేరు వచ్చేసి దీప్తి అండి. సో ఈరోజు కొలంబస్ గారి గురించి చెప్పడం కోసం నేను మీ ముందుకు వచ్చాను. సో కొలంబస్ గారు వచ్చేసి గ్రేట్ మిమిక్రీ ఆర్టిస్ట్ అనమాట. ఇప్పుడే తను నేర్చుకుంటున్నాను మిమిక్రీ అని చెప్పేసి నేను చెప్తున్నాను. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను చెప్పడం కూడా. అండ్ హీఈస్ వన్ ఆఫ్ ది యాక్టర్ అనమాట. సో తన ఛానల్లోకి నేను వచ్చేసి చెప్పేది ఏంటి అంటే, ఈరోజు బిగ్ బాస్ అందరికీ తెలిసిందే సూపర్ డూపర్ షో అనమాట. ఆ షోలోకి రాజబాబు గారు వచ్చేసి మన కంటెస్ట్తో ఎలా మాట్లాడుతున్నారో మనం చూసేద్దాం ఈ మిమిక్రీతో. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఇంపార్టెంట్ విషయం చెప్పేది ఏంటి అంటే, మిమిక్రీ అనేది జస్ట్ కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరిని కించపడడం కోసం చేస్తున్న ప్రయోగం కాదు. మాలో ఉన్న ఒక టాలెంట్, మేము నేర్చుకుంటున్న టాలెంట్. బాస్లో యాక్టర్ రాజబాబు గారు రావడం జరిగింది. సో లెట్ అస్ వెల్కమ్ రాజబాబు గారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు బి బిగ్ బాస్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీకు చెప్పే పాయింట్ ఏంటి అంటే, మన కొలంబస్ గారు ఇప్పుడిప్పుడే మిమిక్రీని నేర్చుకుంటున్నారనమాట. మన శివారెడ్డి సార్ తెలుసు, అంత పెద్ద మిమిక్రీ ఆర్టిస్ట్ కాకపోయినా ఇప్పుడు నేర్చుకుంటున్నారు. ఫర్దర్లో ఇంత మంచి పేరు తెచ్చుకుంటారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో కొలంబస్ గారు ఆలస్యం లేకుండా ఇంకా స్టార్ట్ చేసేసేయండి. అందరికీ నమస్కారం అండి. నేను మీ రాజబాబు గారిని ఈరోజు నేను బిగ్ బాస్ రావడం జరిగింది. అదేకాకుండా ఈరోజు బిగ్ బాస్లో ఉన్న అందరినీ కలుద్దాం రండి. ముందుగా మోహరాల్ గజాజ్ గారు, మీరు చక్కటి యాక్టింగ్ చేశారండి. ఎన్నో చిత్రాల్లో చక్కటి 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 యాక్టింగ్ కూడా చోరో చోరో బాగా చేశారండి. అయ్యో మీరు చాలా అందంగా ఉంటారండి, ఒక ఏంజల్గా ఉంటారండి. అయ్యో చాలా అద్భుతమైన నటన అండి మీది. రెండోది ప్లాసియా గారు, అయ్యి బాబోయ్ ఆ రోజుల్లో మీరు ఎంతో మంచి యాంకరింగ్ చేశారు, చాలా అద్భుతమైన యాంకరింగ్ చేశారు. రెండోది ప్లాసియా గారు, మీకు విషయం చెప్పడం మర్చిపోయాను, మీరు కుందర బొమ్మలా ఉంటారు. మూడవది ఇంకెవరు అంటే అభిజిత్ గారు, ఫిలిం యాక్టర్, ఎంతో మంచి ప్రోగ్రామ్స్ కూడా చేశారు. అభిజిత్ గారు మీరు లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ చిత్రంలో చాలా చక్కటి అద్భుతమైన యాక్టింగ్ చేశారు. అంతేకాకుండా ఇంకా సినిమాల్లో యాక్టింగ్ చేయాలని నా మనస్ఫూర్తి కోరుకుంటున్నారండి. నెక్స్ట్ కాండిడేట్ జోర్దార్ సుధాంత గారు, మీరు HMTVలో చక్కటి యాక్షన్ చేయడం జరుగుతుంది. మీ భాష ప్రావీణ్యం చాలా చాలా చక్కగా ఉంటుందని కోరుకుంటున్నానండి. అంతేకాకుండా నెక్స్ట్ కంటెంట్ మేము షేక్ గారు, మేమన్ను ఎన్నో వీడియోలు చూసాము టిక్టాక్లో, మీది టిక్టాక్లో వీడియోస్ చాలా అద్భుతంగా ఉంది. అయ్యో చాలా చాలా అద్భుతంగా ఉంది మీ వీడియో. అండ్ యాక్టింగ్ కూడా చాలా చాలా అద్భుతంగా ఉంది. ఇకపోతే నెక్స్ట్ కంటెంట్స్ దేవి నాగవల్లి గారు మీరు TV9లో ఎన్నో ఇంటర్వ్యూస్ చేశారు, చాలా అద్భుతంగా చేశారు. ఇంటర్వ్యూస్ కానీ మీరు మాట్లాడే విధానం కానీ అన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. అండ్ ఇంకో కంటెస్టెంట్స్ హారిక గారు, దేతడి, అయ్యో హారిక గారు మీరు షార్ట్ ఫిల్మ్ దేతడి అద్భుతంగా చేశారండి. అయ్యో చాలా అద్భుతమైన నటన, చాలా అద్భుతమైన ఫేస్ అండ్ బ్యూటిఫుల్ ఫేస్ అండి. అండ్ యువర్ లుకింగ్ లైక్ ఏంజల్ అండి. అయ్యో చాలా అద్భుతమైన నటన అండి. సయ్యద్, సోయల్, రామ్, మా టీవీ, కృష్ణవేణి సీరియల్లో చాలా అద్భుతమైన నటన చేశారండి. మంచి యాక్టర్ కూడా అయ్యారు. అంతేకాకుండా నెక్స్ట్ కంటెస్టెంట్ ఆరియన్ గ్లోరీ గారు, మీ యాంకరింగ్ చాలా అద్భుతంగా ఉంటుందండి. అంతేకాకుండా మీ టిక్టాక్ వీడియోలు కూడా చాలా చాలా అద్భుతంగా ఉంటాయి, మీరు చాలా అందంగా ఉంటారండి. నెక్స్ట్ కంటెస్టెంట్ ఎవరంటే
అమ్మా రాజశేఖర్ గారు, మీరు మంచి జడ్జి వింటిచ్చారు. మా రంగం 2లో చాలా మంచి డాన్సర్ మీరు. మీరు ఇంకా ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందనంత శిఖరాలకి. ఇంకొకటి కరట కళ్యాణి గారు, కరట కళ్యాణి గారు, మీరు రవితేజ చిత్రంలో, రవితేజ గారి చిత్రంలో చక్కటి నటన చేశారండి. అద్భుతమైన నటన చేశారండి. మీరు కూడా అందరంత శిఖరాలకు ఎదగాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నెక్స్ట్ కంటెస్టెంట్ నోయిష్ గారు, మీరు కూడా చిత్రంలో ఎన్నో ఎన్నో అద్భుత నటనలు చేశారు. అంతేకాకుండా మీ చిత్రంలో చాలా చాలా చూశాను, చాలా అద్భుతమైన నటన చేశారు. ఇంకా మీరు చక్కటి యాక్టర్ కావాలని కోరుకుంటూ మీ నందనంత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా నెక్స్ట్ కంటెస్టెంట్, సో ఫ్రెండ్స్ చూశారు కదండి మన రాజబాబు గారు బిగ్ బాస్ 4 సీజన్ 4లో ఉన్న కంటెస్టెంట్స్ గురించి ఎలా చెప్పారో, ఎంత చక్కగా చెప్పారో చూడముచ్చటగా చెప్పారు కదండి. నేనైతే ఫిదా అయిపోయిన అంత బాగా చెప్పారు మన రాజబాబు గారు. థ్యాంక్ యూ సో మచ్ రాజబాబు గారు ఫర్ యువర్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ టు అవర్ బిగ్ బాస్ 4 సీజన్ కంటెస్టెంట్స్. అదేనండి మన కొలంబస్ గారికి చెప్తున్నాను, మన కొలంబస్ గారే కదా మన రాజబాబు గారి మిమిక్రీ చేసింది. సో అందుకోసమే కొలంబస్ గారికి ఈ క్రెడిట్ మొత్తం. సో ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది లెంత్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి కొంతమందిని హోల్డ్లో పెట్టాము. రేపు వాళ్ళని నెక్స్ట్ వీడియోలో వాళ్ళని తీసుకొస్తాము. సో ఫ్రెండ్స్ ఈరోజు ఈ మన ఈ కంటెస్టెంట్స్ వరకే మన రాజబాబు గారు మాట్లాడారు, అదే అండి మన కొలంబస్ గారు మాట్లాడారు. సో నెక్స్ట్ వచ్చే వీడియోలో మిగతా కంటెస్టెంట్స్ గురించి కూడా మన రాజబాబు గారు ఏం మాట్లాడతారో మనం విందాము. అంతవరకు వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.